రూపాయి రూపాయి పెట్టి కొనుగోలు చేసిన భూమి అయినా స్థలమైనా ఖాళీగా ఉందని రాబందులు లాంటి మనుషులు వాటిని కొట్టేయడానికి ప్రయత్నిస్తే చట్టపరంగా న్యాయపరంగా పోరాడలేని వారికి న్యాయం చేసేందుకే వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని తక్కెలపాడు గ్రామంలో పథకాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. 100 సంవత్సరాల తర్వాత కాలంలో దేశంలో ఎన్నెన్నో మార్పులు జరిగాయని, ఒకప్పుడు రేడియోలు కూడా లేని గ్రామాల్లో నేడు స్మార్ట్ ఫోన్లు లేని మనుషులను వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని తక్కెలపాడు గ్రామంలో పథకాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ సర్వే, సెటిల్మెంట్, భూ రికార్డులు, రిజిస్ట్రేషన్, స్థానిక సంస్థలు శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, ఈ శాఖలు టైటిల్ నిర్ధారించుకోలేకపోతున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. భూముల కోసం కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ ఇప్పటికీ న్యాయం కోసం ఎంతో మంది తిరుగుతూ ఉన్నారని, అయినప్పటికీ పూర్తిగా వారికి న్యాయం జరగడం లేదని ముఖ్యమంత్రి అన్నారు. వీటిపై ఎంతో మంది పడుతున్న బాధలను తమ 3648 కిలోమీటర్ల పాదయాత్రలో చూశానని, అందుకే ఈ పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. అందుకే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామస్థాయిలో, వార్డు స్థాయిలో 16,000 మంది సర్వేయర్లను తీసుకొని వారికి అత్యుత్త డ్రోన్ టెక్నాలజీ ట్రైనింగ్ ఇచ్చామన్నారు. సర్వే ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో కలిసి రాష్ట్రంలో సరికొత్త నాందికి శ్రీకారం చుట్టామని, ఇకపై తమ భూములపై పూర్తి హక్కును యాజమానులు పొందే రికార్డును రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి ధర్నాన కృష్ణదాస్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకటరమయ్య, పౌర సరఫరాల శాఖ మంత్రి కోడాలి వెంకటేశ్వరరావు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, సర్వే జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లేదా కబ్జా రాయిల్ని ఎవరైనా హద్దు రాళ్ళు పీకేసిన, గట్టు తెగ్గొట్టిన, చెక్కు చెదరని పత్రాలు, దాఖలాలు మీ దగ్గర ప్రభుత్వం దగ్గర ఉండాలని మీరు కోరుకుంటారా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. హామీగా ప్రభుత్వం ఉంటుందని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. మీ భూమికి మనందరి ప్రభుత్వం హామీగా మాట ఇస్తూ ఈరోజు వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు భూరక్ష కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తా ఉన్నాము అని చెప్పి చెప్తా ఉన్నాను. 100 ఏళ్ళ జరుగుతున్న తర్వాత ఇటువంటి సర్వే మళ్ళీ జరుగుతూ ఉంది. కాసేపటి కిందటనే రికార్డులన్నీ కూడా డిస్ప్లేలో పెట్టారు తక్కెళ్ళపాడులో. లాస్ట్ సర్వే ఎప్పుడు జరిగింది అని అంటే 1927, 1928కి సంబంధించిన పుస్తకాలు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా 100 సంవత్సరాలు తర్వాత ఈరోజు సర్వే జరుగుతూ ఉంది. గడిచిన ఈ 100 సంవత్సరాలలో ఎన్నెన్నో మార్పులు మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నాయి. ఏకంగా బ్రోకర్లు, డీలర్లు కూడా రాష్ట్రంలో ఒక కల్ట్గా మారిపోయారు. ఎక్కడైనా వివాదాలు ఉన్న భూమిని తక్కువ రేటు కొనుగోలు చేసుకోవాలి, ఏదైనా వివాదంలో ఉన్న భూమిని సృష్టించి తక్కువ రేటు కొనుగోలు చేయాలి అని చెప్పి ఏకంగా ఆరాటపడే బ్రోకర్లు కనిపిస్తూ ఉన్నారు, ఆరాటపడే రౌడీలు కనిపిస్తూ ఉన్నారు. భూమికి సంబంధించి ఏవైనా సబ్ డివిజన్ జరిగాయా, ఆ భూమికి సంబంధించి స్కెచ్ కావాలి అని అంటే సర్వే రికార్డ్స్ చూడాలి. ఒక ఇంటికి సంబంధించి ఓనర్ ఎవరని, ఆ ఇంటికి సంబంధించిన కొలతలు కానీ, పన్నులు కట్టారా లేదా అన్న విషయాలు కానీ ఇవన్నీ తెలుసుకోవాలంటే స్థానిక సంస్థల దగ్గరికి వెళ్ళాలి.